ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు 75% టోస్ట్ అయిన తర్వాత మనము వీటిలో జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది కొంచెం ఈ విధంగా నలిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు, చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలి.